తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల విషయంలో ఇంటెలిజెన్స్ నివేదిక ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది తిరుపతి ఉప ఎన్నికల్లో గెలిపే టార్గెట్ గా ఇటు వైసీపీ అటు టీడీపీ పెద్ద ఎత్తున పోరాటాన్ని చేసిన సంగతి తెలిసిందే రికార్డ్ స్థాయిలో మెజారిటీ కోసం వైసీపీ నేతలు పోరాటాన్ని చేశారు అదే సమయంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వచ్చినటువంటి ఓట్లని ఎలాగైనా సంపాదించుకోవాలని టీడీపీ నేతలు కూడా అవస్థలు పడ్డారు సరే ఎవరు పోరాటం ఎలాగున్నా పోలింగ్ అయితే అయిపోయింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జరిగినటువంటి పోలింగ్తో పోలిస్తే మొన్నటి ఉప ఎన్నికల్లో పోలింగ్ బాగా తగ్గింది రెండు వేల పంతొమ్మిదిలో ఎనభై శాతం పోలింగ్ నమోదైతే మొన్నటి ఎన్నికల్లో అరవై నాలుగు శాతం మాత్రమే నమోదైంది పోలింగ్ పోలింగ్ శాతం ఎలా ఉన్నా అంతకు రెండు రోజుల ముందు స్టేట్ ఇంటెలిజెన్స్ ప్రభుత్వంలో పెద్దలకు రిపోర్ట్ అందించారట నిజంగా రిపోర్ట్ అలార్మింగ్ గానే ఉంది విశ్వసనీయ వర్గాల ప్రకారం ఇంటెలిజెన్స్ పంపించినటువంటి రిపోర్ట్ లో నెల్లూరు జిల్లాలోని గూడూరు వెంకటగిరి సర్వేపల్లి నియోజకవర్గాల్లో పోలింగ్ వైసీపీకి అనుకున్నంత సానుకూలంగా లేదట గూడూరులో వైసీపీకి సంబంధించినటువంటి అంశాలు కొన్ని డ్యామేజీ ఉండడంతో ఈ రిపోర్ట్లో ఇదే మాట చెప్పారట దానికి తోడు కొంతమంది వైసీపీకి చెందినటువంటి వ్యక్తులు వైసీపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి గెలుపు పెద్దగా కష్టపడలేదని చెప్తున్నారట దీంతో లోకల్ గా ఉన్నటువంటి కొంతమంది వైసీపీ నాయకుల మీద ఉన్నటువంటి వ్యతిరేకత కూడా దీనికి ఆద్యం పోసిందని చెప్తున్నారు అలాగే వెంకటగిరిలో అన్నం రామనారాయణ రెడ్డి మీద పార్టీలో బాగా వ్యతిరేకత ఉందనే వార్తలు వచ్చాయి ఇదే సమయంలో నేతలను కలుపుకుని వెళ్లడంలో కూడా ఆనం పెద్దగా రాణించలేకపోయారనేటువంటి వార్తలు ఉన్నాయి దీని ప్రభావం ఉప ఎన్నికల్లో కనపడిందని ఇంటెలిజెన్స్ రిపోర్ట్లో చెప్పారట ఇక జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి అంశాలు మిగతా చోట్ల బాగా వర్కౌట్ అయ్యాయని సో మిగతా ప్రాంతాల్లో స్ట్రాంగ్ గానే పోలింగ్ కి సంబంధించినటువంటి మెజారిటీ వస్తుంది కానీ ఈ రెండు ప్రాంతాల్లో మాత్రం ఖచ్చితంగా వైసీపీకి తగ్గుతుందని ఓవరాల్ గా చూసుకుంటే వస్తున్నటువంటి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం వైసీపీ గెలుపైతే తథ్యమని అనుకున్నంత మేర దీనికి సంబంధించినటువంటి మెజారిటీ మాత్రం కాస్తంత తగ్గే అవకాశాలున్నాయని రిపోర్ట్ చెప్తోందట